దివ్య ఆత్మ స్వరూపులకు నా నమస్కారం ఇప్పటి వరకు నేను ఎన్నో జాతక విధానములను తెలియపరిచాను అయితే ఉమ్మడి కుటుంబము అనే ఛానల్ మా కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతిష్యము వంటలు ఇవన్నీ కూడా కలిసి కలిమిద్యముగా అన్నింటినీ కలిపి చెప్పబోతున్నాను శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం వనీకదంతం భక్తానాం ఏకదంతముభాస్మహే జ్యోతిష్యం గురించి ఏదైనా మీకు వివరణ కావాలంటే 9440275961 అనే నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు లేదంటే ఇంకొక నెంబరు కూడా చెప్తాను రాసుకోండి 9849733688 ఈ నెంబర్ను కూడా మీరు ఫాలో కావచ్చు మీకు జ్యోతిష్యం గురించి ఏ వివరణ కావాలంటే ఇప్పటి వరకు ఎన్నో టీవీ ఛానల్లో చెప్పాను మీకు ఇప్పుడు మేము మా సొంతంగా మా కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడి కుటుంబం అనేటువంటి ఛానల్ ఓపెన్ చేశాము కనుక మీ అభిప్రాయాలు మీకున్నటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే మమ్మల్ని అడగవచ్చు తొండమునేకదంతం తోలపు వచ్చయు వామహస్తముల్ మెండుగమ్రోయు గజ్జలన్ మెల్లని చూపుల మందహాసము కొండకు గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై యుండటి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృగ్యదం మనవేవ మనుష్యానాం కారణం జన్మ మోక్షయు మనిషికి మనసుకు బంధమే కారణమని శాస్త్రములు చెబుతున్నవి కనుక ప్రతి వ్యక్తి కూడా ఏ జీవమునైనను హింస చేయక ఉండుటయే పరమ ధర్మమునయ హృదయులారా ఎట్టి కష్టంబునైనను నిసుమంతయు నీతి తప్పని ఓ సత్య వృతస్థులారా వేద వేదాంగ ప్రావీణులైన పండిత శ్రేష్ఠులారా వినుడు ఈ జ్యోతిష్య వివరణ సంతృప్తికరముగా జీవన విధానములను తెలుసుకును జ్యోతి అనగా ఒక వెలుగు గాఢాంధకారమైనటువంటి చీకటి నుండి మానవుని యొక్క జీవితంలో ఉండే కష్ట నష్టములన్నింటినీ తెలియపరచు దాన్ని పోగొట్టుకునేదానికి అనేక రకములైనటువంటి ఎన్నో పుణ్యకార్యములు ఎన్నో జ్యోతిష్య విధానములతో కూడుకున్నటువంటి యజ్ఞ యాగాదులతో కూడుకొని వివరించి చెప్పి అందులో ఉన్న దోషములను పరిహారం అయ్యే మార్గాన్ని తెలియపరిచేదే జ్యోతిష్యము కనుక మానవుడు అన్ని విధాల తెలుసుకొని జీవితమును ముందుకు సాగించటం ఉత్తమోత్తమమని తెలియపరచుచున్నాను జ్యోతిష్యం అంటే దాని వివరణ చెప్తాను సమృద్ధిగా వినాయన మానవ జీవితంలో అనేకమైనటువంటి కష్ట నష్టములు అనేకముగా ఉండును అయితే వాటిని వివరించి ఈ 12 రాశులలో ఉన్నటువంటి వృషభ రాశి మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృక్షకము ధనస్సు మకరం కుంభం మీనం ఈ 12 రాశులలో 9 నవగ్రహములు ప్రయాణము చేయుచున్నారు అందులో సూర్య భగవానుడు ప్రధానము చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని భగవానుడు రాహువు కేతువు ఈ 9 నవగ్రహములతో మానవ జీవితము ముడిపడి ఉండగలదు ఈ మానవుడు పడుచున్నటువంటి కష్ట నష్టములను పోగొట్టుటకు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ జ్యోతిష్య విధానాన్ని సమృద్ధిగా వివరించాడు ఆ విషయాన్ని పరాస్మరునికి పార్వతీదేవి తెలియపరిచింది ఇట్టి సంగతుల గురించి వివరించి చెప్పదను శ్రద్ధాభక్తులతో వినునాయన